అలా ఇద్దరం కలిసి ఓయే రూమ్కి వెళ్ళు, అలా అలా మల్లెపూలు కూడా తీసుకొస్తా. ఐల్ గెట్ సమ్ మెంటల్ హనీ. నీకు ఎవరికి మల్లెపూలు కావాలి అంటే హగ్ అన్న, ఇంకేముంటదా? ఇంకేముంటది? ఇంకేముంటదా? హలో హలో మేడం, మేడం మేడం, ఐ బెగ్ యూ మేడం. ఎందుకు మేడం? మేడం ఒక నిమిషం మాట్లాడు మేడం, నీ కాల్ పట్టుకుంటా మేడం. శ్రీకాంత్ ప్లీజ్ మేడం, ఒక నిమిషం స్టాండ్ ఒక నిమిషం మాట్లాడుతున్నా కదా. ఏంది శ్రీకాంత్, ఒక్క నిమిషం కదా మాట్లాడేది. ఏం మాట్లాడాలి? నాకు కూర్చో, కంఫర్టబుల్ కూర్చో. వాట్ యువర్ ప్రాబ్లం? వాట్స్ యువర్ ప్రాబ్లం? యూ డోంట్ లైక్ మీ ప్రాబ్లం? నువ్వే నేనేం చేసా? వన్ వీక్ నుంచి డిస్టర్బ్ చేస్తున్నా. నువ్వే చేస్తున్నావు. అసలు ఏందబ్బా, నైట్ టైంలో ఆ మెసేజ్ చేసేయండి, చూపిస్తాను. ఏం మెసేజ్ చేసా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని మెసేజ్ చేసా? అందమైన అమ్మాయికి ఐ లవ్ యూ చేయకూడదా? ఏంది, ఎన్ని మెసేజెస్ అని డిలీట్ చేసుకోవాలి నేను? రాకేష్ ఓడు, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే, ఎందుకు చాట్ చేస్తున్నావు వాళ్ళందరితో నువ్వు? నీకెందుకు అవన్నీ? వాళ్ళందరూ ఎవరు? ఏంది ఇవన్నీ? ఏంది ఏది ఈ మెసేజ్లు? ఏంది శ్రీకాంత్, ఎవరి చేస్తా? నేను ఎవరి చేస్తున్నా? గర్ల్ ఫ్రెండ్ లేదు, అవి ఏదో పెట్టాలి అప్పుడప్పుడు. గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఎవరికంటే వాళ్ళకి పెడతావా? నీకేం తెలుసు నా గురించి? ఏం తెలుసుకోవాలి? నీకేం తెలుసు? సరే, ప్రేమించి పెళ్లి చేసుకుంటా, నీ గురించి అన్ని తెలుసుకుంటా, ఓకేనా? సరే, ఎంత సంపాదిస్తా నెలకి? నెలకి? నెలకి నేను దాదాపు ఒక 2 ఐస్ క్రీమ్ బండ్లు ఉన్నాయి నాకు. ఇండస్ట్రీలో కదా నువ్వు పని చేసేది? ఇండస్ట్రీలో తక్కువ వస్తుందని సైడ్ బిజినెస్ పెట్టారు, 2 ఐస్ క్రీమ్ బండ్లు. ఇంకా అమీర్పేట సత్యం థియేటర్లో ఆడ ఒక బజ్జీల బండి ఉంది. ఇంకా ఇంకా చెప్పు. ఒక కిరాణా కొట్టు ఉంది, ఒక ఆటో ఫైనాన్స్కి ఇచ్చా, అంతే. ఇంకా చాలా, అవి చాలవా? నీ మేకప్లకు సరిపోవాయి. బాగా చూసుకుంటామే, పెంచుకుంటామే. నిన్ను నీకు ఏమైనా చెప్పాలంటే నా మీద చెప్పు, మేకప్ల మీద అస్సలు చెప్పకు శ్రీకాంత్. ప్రొఫెషనాలిటీలో ప్రొఫెషనాలిటీగా ఉండాలి. మేకప్ గీకప్ ఏంది? మరి మేకప్ చూస్తే కదా నాకు పడ్డావు అని చెప్తున్నావు, మళ్ళీ ఇప్పుడేంది కొత్తగా? ఒక అమ్మాయికి కూడా నేను ఇష్టం లేదంటే నేను ఎట్లా పోవాలి? ఒకసారి ఇట్లాను, ఆ రోజు ఏమన్నా, ఆ రోజు క్యారబియన్లో ఏమన్నా, ఏమన్నా ఇట్లా అన్న, ఏదో పెదేలానో ఒకసారి. ఎందుకు అనడం అట్లా? ఎందుకు అనడం అట్లా? మేము పడిపోవాలనా? ఆ కళ్ళకు ఆ ఐస్ క్లిప్స్కి మేము పడిపోవాలనా? ఆ దెన్ వాట్? ఇదే చెప్పు, ఎందుకు నవ్వుతున్నావు? ఇష్టం లేదు, ఎందుకు నవ్వుతున్నావు? నాకు నువ్వు అంటే ఇష్టం. విరక్తి పడుతున్నావు, ఎందుకు మేము అరుస్తున్నావు నన్ను? నా మీద పిచ్చి కాదు మేము, అంటే నాకు ఇష్టం. ఐ లవ్ యు. ఇట్స్ ఆల్రెడీ 12:17. ఇట్స్ ఓకే మ్యాన్, నో ప్రాబ్లం. హాఫ్ ఎన్ అవర్ మీద అవుతుంది వచ్చి కూడా. ఏంటి ఏంటి ఏం చేయాలి చెప్పు. శ్రీకాంత్ నువ్వు కూర్చో ఫస్ట్, నువ్వు కూర్చో. యాక్చువల్లీ ఐ వాంట్ టు టాక్ యూ సంథింగ్. నీకు కొంచెం మాట్లాడారా? నెక్స్ట్ వీక్ ఉండు, నెక్స్ట్ వీక్ నేను ఫామ్ హౌస్కి వెళ్తున్నా. ఒకవేళ తోడుగా వస్తే ఒక 4 బీర్లు బిర్యానీలు వేసుకొని వెళ్ళిపోదాం. నేను డైట్ లో ఉన్నా, సిక్స్ ప్యాక్ వస్తాను తొందరలో, కమింగ్ సూన్. సిక్స్ ప్యాక్స్ ఎక్కడ, కానీ ఫ్యామిలీ ప్యాక్ అయితే భలే ఉంది. ఆ పొట్ట లోపాలు తీసుకున్నాం బదులు బయట వదిలేసి, అప్పుడు నీకు తెలుసు. మా ఫ్యామిలీ ప్యాక్ కాదు, అది సిక్స్ ప్యాక్. మ్యామ్ ఐఎమ్ గోయింగ్ జిమ్ ఎవ్రీడే, యాక్చువల్లీ ఫిట్. వెళ్ళు శ్రీకాంత్, ఏమైనా చేసుకోనైనా నా వెనుకలు ఎందుకు వస్తున్నావు? నువ్వు అంటే నా దిల్కి దడకనే, నా లక్కడి కప్పులే. అప్పుడప్పుడు నవ్వుతావు, దీనికి కాదు. చలో పాటలు బాగా చేస్తాడు, ఎడిటింగ్స్ బాగా పెడతావు అని చెప్పి దానికి నేను నచ్చి లవ్ సింబల్స్ పెడతాను. లవ్ సింబల్స్కి కూడా మీలాంటి ఓల్డ్ ఇట్లాంటి మిస్అండర్స్టాండింగ్స్లో తీసుకుంటారంటే నేను అస్సలు పెట్టకపోతుండే. ఏం చూస్తున్నావు అది? ఏందేం చూస్తున్నావు? అప్పటికి చున్నీతో కప్పుకుంటున్నా, ఇంకా చూస్తూనే ఉంటావా? ఇంకా చూడటానికే కదా పెంచేది మీరు. చూసుకుంటా
ఏం పెంచేది డ్రెస్ లేసుకునేది అన్ని ఎందుకు అట కప్పుకుంటానో రోడ్డు మీద ఎంత మంది చూచారు వాళ్ళందరూ చూచే తప్పులే నేను చూచే తప్పు వచ్చిందా నేను ఒక్కని అందరు బుద్ధి డిఫరెంట్ ఉంటది నీ బుద్ధి డిఫరెంట్ ఉంది అప్ప ఎవరు బుద్ధి డిఫరెంట్ ఉండదు ఒక అమ్మాయి అంటే అట చూస్తారు అందరూ నా బుద్ధి డిఫరెంట్ నా కీస్ ఎందుకు ఇవ్వాలి ఏంది మ్యాటర్ నువ్వు ఇట్రా చెప్తా ఫస్ట్ ఇట్రా నీకు నాకు మ్యాచ్ అయిందా లేదా లేదు అవ్వలేదు అవ్వలేదా అవ్వలేనప్పుడు ఎందుకు ఇష్టపడుతున్నావు మరి నేను ఎందుకు ఇష్టం అవ్వలేనప్పుడు ఎందుకు సరే ఓకే మ్యాచింగ్ పాయింట్ కదా ఆగు ఏం చూస్తావు అంటా ఏం చూపిస్తావు నాకు నువ్వు ఏం చూపిస్తావు అంటా నాకు చూపిస్తా మ్యాచింగ్ ఏంది ఏంది చూడు ఎంత బాగున్నామో చూడు ఎంత బాగున్నామో ఇది నీకు నాకు ఉంది అంటే కలర్ అంత ఉందిలే అబ్బాయిలు కలర్ ఉంటారో తక్కువ నువ్వు అంటే తెల్లగున్నావులే ఏమ అబ్బా నాకు మ్యాచ్ కాలేదు యు ఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ శ్రీకాంత్ అంటే కలర్ మ్యాచ్ కాలేదులే అబ్బా ఎందుకు నువ్వు ఇంత పెద్ద ఫీల్ అవుతున్నావు సరే కలర్ ఫేజ్ మ్యాచ్ కాలేదు ఇక్కడ ఏముంది అంటే ఇప్పుడు నువ్వు నా కళ్ళని శంకిస్తున్నా ఫేజ్ అంటే మేకప్ అని చెప్పినో ఓకే ఫైన్ ఐ అగ్రీ దట్ ఇప్పుడు ఇదేంది అంటే అమ్మా కలర్ నచ్చకపోతే పెళ్లి చేసుకోరా అమ్మా ఒక మనిషిని నేను చేసుకోను ఇంత కమర్షియల్ అమ్మే అమ్మాయిలు డెఫినెట్లీ ఈ జనరేషన్ లో ఇట్లానే ఉంటారు మేము నల్ల బంగారం అమ్మా నల్ల బంగారం ఉంటే వెళ్ళి మీ అమ్మ దగ్గర చూపించుకో అమ్మ నేను నల్ల బంగారం అమ్మ ఎవరైనా తెల్ల బంగారం నాకు తీసుకో అని చెప్తే మీ అమ్మ మహాలక్ష్మి లాంటి బంగారు బొమ్మని తీసుకో నీకు క్వశ్చన్ తెలుసా నీ కలరు నా అరికాళ్ళకు ఉంటది నా కలరు నీ నెత్తిపైన ఉంది తెలుసా ఈ డైలాగ్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ శ్రీకాంత్ ఏమైనా కొత్త ట్రై చేయి రోడ్ మీద అందరూ వస్తున్నారు చూస్తున్నారు నేను ఇవ్వను మ్యా నాకు ముద్దు పెట్టేంత వరకు ఇవ్వను నాకు ముద్దు పెట్టేంత వరకు బియాండ్ యువర్ వర్డ్స్ ఏంది 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 ఎక్కువ మాట్లాడుతున్నావు నేను ఎక్కువ మాట్లాడుతాను ఏంది మగాలు ఎప్పుడు మాటల మీద ఉంటారు నేను మాట పైన ఉన్నా నేను మగాన్నే ఐ స్టే ఆన్ మై వర్డ్స్ ఇచ్చిన అన్న అయిపోయింది బండికి ఈజీ ఇప్పుడు ముద్దు పెడితే వెళ్ళిపోతావు మగాలు మాట పైన హలో 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 నడుచుకుంటే వెళ్ళిపోతావా నీకేం కావాలి ఏం కావాలి నా కీస్ కావాలి శ్రీ సారీ శ్రీకాంత్ శ్రీ అని చెప్పినా మళ్ళీ ప్రేమ అనుకుంటావేమో ప్రేమే కదా సరే ఇప్పుడు నేను ఇష్టం లేదు కదా లేదు కలవవు కదా 2 నిమిషాలు నాతో మాట్లాడి వెళ్ళిపో ప్రపంచంలో జీవితంలో నేను డిస్టర్బ్ చేయను 2 నిమిషాలు మాట్లాడు ఇక్కడ కూర్చో నువ్వు 2 నిమిషాలు నాతో మాట్లాడితే జీవితంలో డిస్టర్బ్ చేయను కొద్దిసేపు చూసుకుంటాను నేను ఎందుకంటే మళ్ళీ దొరకవు కదా చూసుకో డిస్టెన్స్ ఇచ్చి చూ జనాలు వస్తారు సొసైటీ జనాలు వస్తారు వాళ్ళతోనే కలిసి బతకాలి జంగిల్ కాదు ఇది ఓకే ఇట్స్ అ సొసైటీ పీపుల్ విల్ కమ్ దే విల్ సీ అస్ దే విల్ స్టేర్ అస్ ఇట్స్ అ కామన్ గేమ్ ఆఫ్ థింగ్ ఓకే యా నువ్వు మరింత సెక్సీగా ఉంటే నేనేం చేయాలి మరి అరే ఏంద్రాని లొల్లి అప్పుడు నుండి నేను కూల్గా ఉన్నా అంటే చెప్పు వాళ్ళ స్పెల్లింగ్ చెప్పు నీకు తెలీదా నాకు తెలీదు వెళ్ళి చదువుకోపో మరి ఏ స్కూల్లో చదివిను వామ్ స్పెల్లింగ్ కూడా తెలీదా నేను ఇంటర్నేషనల్ మ్యాగ్రిడ్ హై స్కూల్ నేను నీకు చెప్తున్నా విను ఎంత బాగుంటుంది తెలుసా ఆడది సొక్క పట్టుకుని మొగాన్ని వరే నేను నీకు బెదిరిస్తున్నారా ఇది బెదిరింపులా లేదు రాబావా రాబావా అన్నట్టుంది శ్రీకాంత్ నీతో నీ దగ్గర నేను వచ్చినాను కదా నేను నా తల ఇట్లా కొట్టుకోవాలి అదంతా మ్యాటర్ కాదు సరే సరే ఆ ఫోన్ ఈ చేతిలో సరే సరే ఇదిగో 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 సో రెస్పెక్టబుల్ గా లాస్ట్ మై వర్డ్స్ నాకు నీతో కలవాలనుంది ఒకసారి డిన్నర్ డేట్ ఒక బ్రేక్ఫాస్ట్ లంచ్ జస్ట్ వన్స్ మంచి చీర కట్టుకున్నా నేను మంచి డ్రెస్ వేసుకొని వస్తాను ఇద్దరం కలిసి డిన్నర్ చేసి అలా కోసం నేను ఎందుకు చీర కట్టుకోవాలి అలా ఓయే రూమ్కి వెళ్ళి చూడు నువ్వు షర్ట్ అంటే షర్ట్ పైకి వచ్చి అంకుల్ లాగా కనపడుతున్నా కానీ ఏం లేదు అదే నువ్వు మంచి డ్రెస్ వేసుకుని వస్తే నేను మంచి డ్రెస్ వేసుకుని వస్తాను అలా ఇద్దరం కలిసి ఓయే రూమ్కి వెళ్ళి అలా అలా మల్లెపూలు కూడా తీసుకొస్తా ఐ గెట్ సమ్ మెంటల్ నీకు ఎవరికి మల్లెపూలు కావాలి ఎందుకు అలా కొడుతున్నావు నిషిక మల్లెపూలు ఎవరికి ఓయో ఎవరికి ఓయో నీకు నాకు మల్లెపూలు నీకు మల్లెపూలు నేను పెట్టుకొని నేను మోపిల్లోని కదా పెట్టుకో పూలు పెట్టుకుంటే మళ్ళీ నేను అదైపోతా హలో హలో నువ్వు ఇలాంటి వాడు అసలు ఊహించుకోలేదు శ్రీకాంత్
ఉండు ఒక నిమిషం విను. ఏం వినాలి? ఉండు ఉండు. ఏం వినాలి అంటే అట్లా కాదు. ఉండు ఉండు ఒక నిమిషం. నీ బ్రేక్ వేసాను, బ్రేక్ వేసా, వెళ్ళదు. సరదాగా యూట్యూబ్ లో నేను ప్రాంక్స్ చేస్తుంటా. అయితే ప్రాంక్ సరదాగా ఆట పట్టిద్దాను, ప్రాంక్ చేసా, కెమెరా పెట్టాను. నీకేమైనా పిచ్చ ఇవన్నీ మాటలు కెమెరాలో ఏంది శ్రీకాంత్? ఏమైంది? ఇది మన పర్సనల్ లైఫ్ లో సంబంధించిన మాటలు. ఇప్పుడు ఏమైంది? ఏమి ఏమైంది చేస్తా ప్రాంక్? ఇక్కడ కెమెరామెన్ ఎక్కడ ఉంది? గోడ ఉందా? గోడ అవతల ఉన్నాడు. ఏమైంది ఇప్పుడు? ఫస్ట్ వాడికి చెప్పు ఆ కెమెరా ఆఫ్ చేయమని చెప్పు. ఆఫ్ చేయకపోతే ఇది గాక రోడ్ బయట యూట్యూబ్ లో రిలీజ్ అయితే శ్రీకాంత్ నేను చెప్తాను నీకు. ఏం చెప్తావు? ఎంత ముత్తుకున్న రాగుగ ఇవను ఏ మాయ చేసినా ముద్దు పెట్టవా? చెప్తావా? ముద్దు పెడతా. చెమటలు పడుతుంటే ఇంకా అందం పెరిగిపోతుంది. నువ్వంటే మెంటలు, పిచ్చి, రోకు, మోజు. ఏంది ఇప్పుడు వస్తే ఏమైంది యూట్యూబ్ లో? శ్రీకాంత్ నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఏమైంది బాయ్ ఫ్రెండ్? ఉంటే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. హలో ప్లీజ్, హలో హలో. ఏంది మూడోసారి బండి? ప్లీజ్ నిశిక, నిశిక నన్ను డ్రాప్ చెయ్యే. నాకు బైక్ లేదే నీ యొక్క. సో గాయస్, తను నాకు షూటింగ్లో పరిచయం. తనకు తెలియకుండా గొడవ తన కెమెరా పెట్టాను అండ్ ఇట్స్ లైక్ ఈ స్పాట్కి పిలిపించాను. గాయస్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్.